नमस्ते 2020 న్యూస్ కి స్వాగతం డిటైల్స్ చూద్దాం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రధాన అజెండాగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరిపారు దాదాపు 2 గంటల 2.5 గంటల పాటు ఇరువురు నేతల మధ్య జరిగిన భేటీలో నాలుగు ప్రధాన అంశాలపై చర్చ జరిగినట్టుగా సమాచారం సీట్ల సర్దుబాటు ఉమ్మడి మానిఫెస్టో ప్రకటన ఎన్నికల ప్రచార శైలి బహిరంగ సభల నిర్వహణపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఇక సంక్రాంతి నాటికి ఓ అంశాలను కొలికి తీసుకురావాలనే ఇరువురు నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ జనసేన కసరత్తు కీలక దశకు చేరుకుంది హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి నిన్న రాత్రి చంద్రబాబు వెళ్లారు ఇద్దరు నేతలు సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు జనసేన పిఏసి చైర్మన్ నాదంట్ల మనోహర్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఎక్కడి నుంచి బరిలో దిగాలనే అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించారు ఉమ్మడి మానిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలి దాని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా ఇతర అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది ఇక ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి ఎవరెవరు హాజరవ్వాలి ఎప్పటి వాటిని ప్రారంభించాలనే అంశాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు అన్ని కొలికొచ్చాక బహిరంగ వేదికలపైకొచ్చి కీలక నిర్ణయాలు వెల్లడించబోతున్నారు అదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉంది తెలుగుదేశం జనసేన నేతలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నాయి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని జనసేన నేత నాదంల మనోహర్ చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీతాకళ విడిది కోసం ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు 5 రోజుల పాటు హైదరాబాద్లో ఉంటారు ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయం ద్రౌపది ముర్ము షెడ్యూల్ను ఖరారు చేస్తూ ప్రకటన రిలీజ్ చేసింది డిసెంబర్ 18 నుంచి 23 మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ తెలంగాణ రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ సాయంత్రం 5:30 పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు రేపు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శ్రీ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొనబోతున్నారు డిసెంబర్ 20న తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత స్పిన్నింగ్ యూనిట్తో పాటు థీమ్ పెవిలియన్ను రాష్ట్రపతి సందర్శిస్తారు అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖులు నగర ప్రముఖులు విద్యావేత్తలు ఇతర ముఖ్యులతో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్ ఉంటుంది డిసెంబర్ 23న రాజస్థాన్లోని పోఖ్రాన్లో రాష్ట్రపతి ప్రత్యక్ష కాల్పుల విన్యాసాన్ని వీక్షిస్తారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇరిగేషన్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు హాజరైన ఈఎన్సీలు సీఈలు ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా యాసంగి పంటకు నీటి విడుదలపై చర్చించారు ప్రాజెక్టులు వారీగా ఉన్నటువంటి నీటిని ఎలా రిలీజ్ చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్నారు ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిపై కూడా సమీక్షలో చర్చించారు కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై చర్చించారు కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులు వాటికి చేసిన ఖర్చుల డీటెయిల్స్ ను అందించాలని సూచించారు ఇతర రాష్ట్రాలతో తెలంగాణకున్న జల వివాదాలతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు మున్ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు రాష్ట్రంలో యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రాజెక్టులో నీటి లభ్యత విడుదలకున్న అవకాశాలను సమీక్షించారు శాఖకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీలైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు రంగనాయక సాగర్ కు నీటిని రిలీజ్ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు హరీష్ రావు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రంగనాయక సాగర్లో 1.50 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్న ఆయన ఇది యాసంగి పంటకు సరిపోయే అవకాశం లేదు అన్నారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మిడ్మానేర్ నుంచి 1.50 టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని ఆయన కోరారు గత 3 ఏళ్ల నుంచి అందించిన విధంగానే ఈ ఏడాది కూడా నీటి పంపింగ్ చేయాలంటూ లేఖలో హరీష్ రావు కోరారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి తీరుతామంటున్నారు మంత్రి శ్రీధరబాబు మేడిగడ్డ అన్నారం బ్యారేజీలో జరిపిన లోపాలపై దర్యాప్తు చేస్తామన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన ఇక కాంగ్రెస్ హామీలపై ఎవరెన్ని అనుమానాలు కల్పించినా నమ్మొద్దన్న ఆయన 600 ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు ఇప్పటికే 2 హామీలను ప్రారంభించామని త్వరలోనే మరో 2ని కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలిపారు 9 ఏళ్లు చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావట్లేదన్నారు శ్రీధరబాబు మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం మంత్రికి వెళ్లిన శ్రీధరబాబుకు కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతాన్ని పలికాయి
నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఇవాల్టితో ముగియబోతోంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదాల వద్ద ప్రారంభమైనటువంటి యాత్ర ముందుకు సాగింది. లోకేష్ 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నడిచారు. 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు మున్సిపాలిటీలు 2028 గ్రామాల మీదుగా యాత్ర సాగించారు లోకేష్. ఈ కాలంలో 70 బహిరంగ సభలు 155 ముఖాముఖి సమావేశాలు 12 ప్రత్యేక కార్యక్రమాలు 8 రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి రాతపూర్వకంగా 4353 వినతి పత్రాలు అందుకున్నారు లోకేష్. వివిధ సామాజిక వర్గాలు వృత్తుల వారు నేరుగా లోకేష్ ను కలుసుకుని కష్టాలు చెప్పుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలతో మమేకమయ్యారు లోకేష్. ఇక రాయలసీమలో కూడా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఏకంగా 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కిలోమీటర్లు నడిచారు. ఉభయ గోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాల పరిధిలో 23 రోజుల పాటు సాగిన యాత్ర జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 11 రోజుల పాటు 225.5 కిలోమీటర్ల సాగ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 12 రోజుల పాటు 178.5 కిలోమీటర్ల సాగింది. ఉత్తరాంధ్రలో కూడా పాదయాత్రకు ఊహించిన విధంగా స్పందన లభించింది. నిజాన్ని ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు నిర్వహించి అక్కడ ముగింపు సగ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ కూడా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అగణంపూడి వద్ద ముగిస్తున్నారు. తెలంగాణలో 11 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ విపత్తుల నిర్వహణ శాఖకు బదిలీ అయ్యారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశం, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ బదిలీ అయ్యారు. జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొచ్చా, అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఆర్ఎన్బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా బదిలీ అయ్యారు. ఇక నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. మరోవైపు తెలంగాణలో 10 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. వీరితో పాటు మరో 5 నాన్ క్యాడర్ ఎస్పీలకు కూడా స్థానచలనం కలిగింది. బదిలీ అయిన వారిలో జంట నగరాల్లో పనిచేస్తున్న పలువురు డీసీపీలు కూడా ఉన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్గా విశ్వప్రసాద్, హైదరాబాద్ క్రైమ్ చీఫ్గా ఏవీ రంగనాథ్, వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్గా జోయల్ డేవిస్, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రదర్శిని, డీసీపీ డీడీగా శ్వేత, ట్రాఫిక్ డీసీపీగా సుబ్బరాయుడు నియమితులయ్యారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ నిఖిత పంత్, సిట్ చీఫ్ గజారావు భూపాల్ని కూడా డీజీపీ ఆఫీస్కు రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవి, మాదాపూర్ డీసీపీ సందీప్ బద్రీ అయ్యారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ బద్రీ అయ్యారు. గిఫ్ట్ సిటీతో ప్రపంచ ఆర్థిక సాంకేతిక రంగాలకు హబ్గా మారిన గుజరాత్ మరో అద్భుతానికి వేదికైంది. వజ్రాల వ్యాపారంలో భారతదేశం అగ్రగామిగా నిలవబోతోంది. వజ్రాలు ఆభరణాల వ్యాపారంలో ప్రపంచ దేశాలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది భారత్. ఇందుకోసం గుజరాత్లోని సూరత్లో నిర్మించిన సూరత్ డైమండ్స్ బోర్ భవన సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అత్యంత విశాలమైన ప్రాంగణంలో ఈ భవన సముదాయానికి రూపకల్పన చేశారు మోదీ. ఈ డ్రీమ్ సిటీకి అనుసంధానంగా సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ను కూడా మోదీ ప్రారంభించారు. ఈ భవన సముదాయంలో ఏకంగా 4200 కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. వజ్రాలకు సంబంధించి అన్ని వ్యాపార వ్యవహారాలు ఒకే గోడి కిందకు రాబోతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి వజ్రాల వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరించేందుకు ఇక్కడికి తరలి రాబోతున్నారు. సూరత్ శివార్లలో ఉన్న కజోడ్ ప్రాంతంలో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. అయ్యప్ప దర్శనానికి వస్తున్న మాలధారులతో శబరిమల కిటకిటలాడుతోంది. పంప నుంచి శబరిమల వరకు దారి పొడవున అయ్యప్ప భక్తులతో రద్దీగా మారింది. కొండపై ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అయ్యప్ప దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో మండల దీక్ష పూర్తి చేసుకుని స్వామివారి దర్శనానికి వస్తే కష్టాలు మాత్రం తప్పట్లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా తరలివస్తున్న అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్, కేరళ సర్కార్ విఫలమైందంటూ భక్తులు విమర్శిస్తున్నారు. దర్శనంలో తొక్కిసలాడు జరిగినా ప్రభుత్వ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్ల నిర్వహణ, భక్తులు నిలువరించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం పొందారని ఆరోపణలు చేస్తున్నారు. ఎయిర్ ఇండియా నిర్వాకంతో సుమారు 63 మంది అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. టైంకి రావాల్సిన విమానం ఏమైందో తెలియక అయ్యప్ప శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అవస్థలు పడుతున్నారు. గంటలుగా ఎదురుచూస్తున్నా సమాచారం ఇచ్చే నాదులు లేకపోయారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భక్తుల నిరసన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో సాంకేతిక సమస్య కారణంగా విమానం రద్దయిందని, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం శబరిమల
దర్శనం చేసుకోవాల్సి ఉందని అయ్యప్ప స్వాములు చెప్తున్నారు. ఢిల్లీ వెళ్ళేందుకు ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన బండి సంజయ్‌ను కలిసి గోడు వెళ్ళబోసుకున్నారు. వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫోన్ చేసిన బండి సంజయ్ అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్ ఉదయానికల్లా కొచ్చిన్ చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి వెంటనే ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు. సమస్య చెప్పిన వెంటనే చొరవ తీసుకొని పరిష్కరించిన బండి సంజయ్కు అయ్యప్ప స్వాములు కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కేరళలో కూడా వానలు దంచుకొడుతున్నాయి. తిరునల్వేలి తూత్తుకుడి కన్యాకుమారిలో కుండపోద వర్షాలకు జనజీవనం స్తంభించింది. తమిళనాడు రాజధాని చెన్నై నగరం నీట మునిగింది. వానల నుంచి ఇప్పటికీ జనం కోలుకోలే ముందే మరోసారి వర్షాలు దంచుకొడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పలు చోట్ల ఆదివారం భారీగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. తిరునల్వేలి నగరం రూరల్ తిరునల్వేలి ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఆకస్మిక వరదలతో తిరునల్వేలి అర్బన్ రూరల్ వీధుల్లోకి వరద భారీగా చేరింది. తిరునల్వేలి జిల్లాలోని పాపనాశం మణిముత్తర్ డ్యాంలలో నీటిమట్టం పెరిగింది. తామిరభరణి నది పరివాహక ప్రాంతంలో అతి భారీ వర్షం కురిసిన కారణంగా ఆకస్మిక వరద రావడంతో నీటి మట్టం వేగంగా పెరిగింది. దీంతో నీటిని దిగువకు విడుదల చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. పశ్చిమ కనుమలోని మంజోలై కొండల్లోని ఊతులో 16.9 సెంటీమీటర్లు, కక్కాచిలో 15, మంజోలైలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఉత్తరాది చలి వణికిస్తోంది. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో ఉత్తరాదిగా వాసులు వణికిపోతున్నారు. చలిగాలులకు తోడు మంచు కురుస్తుండటంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 5 డిగ్రీల కన్నా తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో రికార్డు స్థాయిలో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలోని లోధి రోడ్లో 5 డిగ్రీలు, ఆయనగర్లో 6 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక హర్యానాలోని హిసార్ పట్టణంలో 4.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9-10 గంటల వరకు ఉత్తరాదిని మంచు దుప్పట్లు కప్పేస్తున్నాయి. మంచు పొగ కమ్మేయడంతో ఉదయం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందు వెళ్లే వాహనాలు మాత్రం కనిపించట్లేదు. రోడ్లపై 200 మీటర్ల లోపు వాహనాలు కూడా కనిపించట్లేదు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీలో వాయు నాణ్యత కూడా పడిపోతుంది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 333గా నమోదైంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు మాత్రం కాస్త పెరుగుతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లో పశ్చిమ నుంచి వీస్తున్న పవనాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో తీవ్రంగా మంచు కురుస్తోంది. మరో 2 రోజుల పాటు పశ్చిమ నుంచి వీస్తున్న పవనాలు మరింత ప్రభావం చూపుతాయని కేంద్ర వాతావరణ శాఖ చెబుతోంది. మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 9 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. సోలార్ కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ సమయంలో పేలుడు సంభవించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారికి ఆసుపత్రికి వెళ్లి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రక్షణ శాఖకు అవసరమైన పేలుడు పదార్థాలతో పాటు రక్షణ సామగ్రిని ఈ కంపెనీలో తయారు చేస్తారు. నాగపూర్లోని బజార్గావ్ ప్రాంతంలో కంపెనీ ఉంది. కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీగా మంటలు వ్యాపించాయి. ఫలితంగా 9 మంది చనిపోయారు. మంటల్లో చిక్కుకున్న 4 మందిని రక్షించగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో ఎంతమంది పనిలో ఉన్నారు, ఎంతమంది ఆ ప్రదేశంలో చిక్కుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. అగ్నిమాపక బృందాలు, రెస్క్యూ టీమ్స్ నిరంతరంగా పనిచేస్తున్నాయి. ఇక బొగ్గు బ్లాస్టింగ్ నిమిత్తం గౌన్ పౌడర్ను ప్యాక్ చేస్తున్నప్పుడు ఒక ప్యాకెట్ పేలి అలా ఒక్కొక్కటిగా పేలాయని కంపెనీ యజమాని తెలిపారు. లిబియా సముద్ర తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వలసదారులతో ఐరోపాకు బయలుదేరిన ఓ పడవ సముద్రంలో బోల్తా పట్టడంతో దాదాపు 60 మందికి పైగా చనిపోయారు. ఇందులో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. లిబియా పశ్చిమ తీరంలోని జువారాటౌన్ తీరంలో బలమైన అలల తాకిడి వల్ల ఈ బోటు కొట్టుకుపోయినట్టుగా గుర్తించారు అధికారులు. నైజీరియా, గాంబియా వంటి దేశాలకు చెందిన 86 మంది యూరప్ కంట్రీస్కు వెళ్లేందుకు లిబియా తీర ప్రాంతంలోని జువారా పట్టణం నుంచి బోటులో బయలుదేరారు. నీటిలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపట్టడంతో అది ప్రమాదానికి గురైంది. 60 మందికి పైగా సముద్రంలో గల్లంతుకాగా మిగతా వారిని స్థానిక అధికారులు రక్షించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని లిబియాలోని డిటెన్షన్ సెంటర్కు తరలించారు. చిన్న చిన్న పడవల్లో పరిమితికి మించి మనుషులను సముద్రంలోకి తీసుకెళ్లడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల నుంచి వేలాది మంది ఐరోపాకు తరచూ వలస వెళ్తుంటారు. ఆ దేశాల్లో భద్రత లేకపోవడం, పేదరికం చాలా మందిని ఐరోపా వైపు వెళ్లేలా చేస్తోంది. అయితే ఇలా వెళ్లే వలసదారులంతా లిబియా సముద్ర మార్గం నుంచి బోట్ల ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. ఇలా వెళ్తున్న క్రమంలో చాలాసార్లు ప్రమాదాలు జరిగి 100ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏడాది కాలంలో మధ్యధరా సముద్రంలో దాదాపు 2,250 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. వివేక్జీ రామస్వామి పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోంది.
ఒక భారత్ సంతతికి చెందిన వ్యక్తి ఏకంగా అమెరికా అధ్యక్ష స్థానం బరిలో నిలవడమే ఇందుకు కారణం. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీలో నిలిచిన వివేక్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పోటీలో ఉన్న హేమ హేమీలను తలదన్నుతూ తన క్యాంపెయిన్ ను హోరెత్తిస్తున్నారు. కేవలం 6 రోజుల్లోనే 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. వీజీ రామస్వామి, గీతా రామస్వామి కుమారుడైన వివేక్ చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి. కేరళలోని పాలక్కాడ్ నుంచి అమెరికా వలస వెళ్లింది వివేక్ రామస్వామి కుటుంబం. హార్వర్డ్ యూనివర్సిటీలో జీవశాస్త్రం చదివినటువంటి వివేక్ యువకుడిగా ఉన్నప్పటి నుంచే బిజినెస్ పై మక్కువ పెంచుకున్నాడు. విద్యార్థుల కోసం స్టూడెంట్ బిజినెస్ కామ్ స్టార్టప్ ను స్థాపించినటువంటి వివేక్ తనకున్న మ్యూజిక్ సైన్స్ తో యూనివర్సిటీలో వద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఇక ఈసారి అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో డొనాల్డ్ ట్రంప్ సహా 5 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో భారతీయ అమెరికన్లు వివేక్ రామస్వామి, నిక్కీ హెలీ కూడా ఉన్నారు. ఇక ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిప్టీ కూడా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న వివేక్ రామస్వామి ప్రచారంలో దూకుడు పెంచారు. కేవలం 6 రోజుల్లో 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన వారం రోజుల్లో మరో 38 ప్రోగ్రామ్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఓవైపు టీవీ డిబేట్స్ లో పాల్గొంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు వివేక్. ఇదే సమయంలో అమెరికాలో ప్రజలను నేరుగా కలుస్తూ వారితో మమేకమవుతూ ఉన్నారు. సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనకు అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన తోడవడంతో ఘన విజయాన్ని అందుకుంది టీమిండియా. ఆదివారం జరిగిన తొలి వన్డేలో సమిష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 5 వికెట్లు, ఆవేస్ ఖాన్ 4 వికెట్లు తీసి సఫారీ పతనాన్ని శాసించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్స్ లో ఆండిలే పెహ్లుక్వాయో 33, టోనీ డి జోర్జీ 28 రన్స్ చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత 16.4 ఓవర్స్ లోనే 2 వికెట్లకు 117 పరుగులు చేసి 200 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఋతురాజ్ గైక్వాడ్ విఫలమైన అరంగేట్రా ప్లేయర్ సాయి సుదర్శన్ 55 నాట్అవుట్, శ్రేయస్ అయ్యర్ 52 హాఫ్ సెంచరీస్ రాణించారు. ఇక స్వల్ప లక్ష్య చేదనకు దిగిన భారత్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ ను ముల్దార్ వికెట్ ముందు బోల్తా కొట్టించాడు. గ్రీజ్ లోకి వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ మరో ఓపెనర్ సాయి సుదర్శన్ తో కలిసి ఆచితూచి ఆడాడు. దాంతో భారత పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. అనంతరం ఇదే జోన్ను కొనసాగించిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. అలాగే ముందుగా సాయి సుదర్శన్ 41 బంతులో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా శ్రేయస్ అయ్యర్ 44 బంతులో అర్ధ సెంచరీ సాధించాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ లో మియాన్ ముల్దార్, ఆండిలో పెహ్లుక్వాయో చెరో వికెట్ తీశారు. 5 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అర్షదీప్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0 తో ఆధిక్యంలో ఉంది. 2 జట్ల మధ్య 2వ వన్డే మంగళవారం జరగబోతోంది.